ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము చూద్దామండి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈరోజు వర్షాలు ఎక్కడ పడతాయంటే మనకు టోటల్గా విండ్ ప్యాటర్న్ అనేది చాలా కండ్యూసివ్గా ఉన్నాయి. అంటే ఇది చూసినామంటే ఒక ట్రఫ్ లాంటి ప్యాటర్న్ ఏర్పడింది. అట్ సేమ్ టైం ఏమంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేలాగానే తెలంగాణ రాష్ట్రం ముందుగానే మరొక ట్రఫ్ ఏర్పడింది. సో ఈ డ్యువల్ ట్రఫ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ అదేలాగానే తెలంగాణలో వర్షాలు పడతాయి. ఎక్కడెక్కడ ఎలా పడతాయంటే ముఖ్యంగా మనకు ఈరోజు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే రాయలసీమలో మనకు ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంది, కానీ మనకేమంటే కొన్ని చోట్ల మాత్రమే వర్షం పడుతుంది. ముఖ్యంగా మనకు కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాలు, అదేలాగానే మనకు కడప జిల్లాలోని కొన్ని ఉత్తర భాగాలు, దానికి తోడుగా మనకు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, దానికి తోడుగా మనకు చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అర్ధరాత్రి అదేలాగనే రాత్రి సమయాల్లో మనకు వర్షాలు నమోదే అవకాశాలు ఉంటున్నాయి. ఇప్పుడు తెల్లవారుజామున మన చిత్తూరు జిల్లాలో వర్షం పడినట్లు మనకు కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి. ఇదే కాకుండా ఏమంటే మనకు ఈరోజు సాయంకాలం సమయం నుంచి మెల్లగా మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయి. అంటే సాయంకాలం అదేలాగనే రాత్రి సమయంలో మనము నెల్లూరు అదేలాగనే ప్రకాశం జిల్లాలో మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటున్నాయి. ఈ వర్షాలు మెల్లగా మనకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోకి సాయంకాలం అదేలాగనే రాత్రి సమయంలో మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. అక్కడక్కడ మనకు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడతాయండి. ఇదే కాకుండా మనం ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకున్నామంటే, అంటే శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, అదేలాగానే విశాఖపట్నం జిల్లాలు తీసుకున్నామంటే మనకు అంటే సాయంకాలం సమయంలో కొన్ని వర్షాలు మొదలై రాత్రి సమయంలో కొంచెం వర్షం పడే అవకాశాలు అయితే మనకు ఈ మూడు జిల్లాల్లో కనిపిస్తున్నాయండి. అంటే ఓవరాల్గా తీసుకున్నామంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అనేవి పడతాయి. ముఖ్యంగా మనకు ఎట్లా అంటే ఈరోజు మనకు ఒక వైడ్ రేంజ్లో కాకుండా చెదురుముదురుగా అంటే అక్కడక్కడ వర్షాలు పడి మనకి ఈరోజు ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మనకు భారీ వర్షాలు నమోదే అవకాశాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనకు కర్నూలు జిల్లాలోని మేఘాలు మెల్లగా మనకు గద్వాల ప్రాంతం అదేలాగానే మహబూబ్ నగర్ జిల్లాలోకి మనకు మాయిశ్చర్ అనేది బాగా ఇన్కర్షన్ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మనం ఈరోజు వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటున్నాయి. ఈ వర్షాలు మెల్లగా మనకి ఏమవుతుందంటే తూర్పు తెలంగాణ ప్రాంతానికి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే దక్షిణ అదేలాగానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఈరోజు అర్ధరాత్రి సమయం లేకపోతే రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో టోటల్గా మనకు ఈ అంటే ఈ టోటల్ బెల్ట్లో మనకు ఈరోజు రెయిన్ఫాల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో పాటుగా ఏమంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు అదేలాగానే మనకు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనము వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆదిలాబాద్ జిల్లా కానీ లేకపోతే కుమరం భీం జిల్లా కానీ, నిర్మల్ కానీ, నిజామాబాద్ కానీ, సిరిసిల్ల ప్రాంతంలో కానీ మనం ఈరోజు మధ్యాహ్న సమయం సాయంకాలం సమయంలో మనము కొన్ని వర్షాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఓవరాల్గా ఇది ఈరోజు ప్యాటర్న్. రానున్న 10 రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి ఇప్పుడు మనం చూద్దామండి. రానున్న 10 రోజులలో మనకేమంటే అల్పపీడన ప్రాంతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరగా రావడం వల్ల అంటే లో ప్రెషర్ వచ్చేసి ఈ పాయింట్కి రావడం వల్ల మనకేమవుతుందంటే అక్కడక్కడ వర్షాలు అనేది పెరుగుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ అల్పపీడనం వచ్చేసి మనకు ఉత్తర తూర్పు దిశగా అంటే ఉత్తర తూర్పు దిశగా ఈ విధంగా కదులుతుంది. కాబట్టి అంటే ఉత్తర వాయువు దిశగా ఉత్తర వాయువు దిశగా కదులుతుంది. కాబట్టి మనకేమవుతుందంటే విండ్స్ అనేవి బాగా డ్రాగ్ అవుతుంది. దీనివల్ల మనకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకు భారీ వర్షాలు పడతాయి. దానికి తోడుగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు చాలా చోట్ల మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయండి. అంటే ఇది డైరెక్ట్గా ఇట్లా వచ్చి ఒడిశా వైపుకి వెళ్తుంది. కాబట్టి ఈ డ్రాగ్ వల్ల మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తర బెల్ట్లో అదేలాగానే మన కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మనకు మంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ ట్రఫ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉండడం వల్ల అప్ టు మన కర్నూలు దాకా మనకు మంచి వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కడప జిల్లాలోని ఉత్తర భాగాలు అదేలాగానే అనంతపురం జిల్లాలోని కొన్ని ఉత్తర భాగాల్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అయితే ఉంటాయండి. సో ఇదే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకు వర్షాలు భయంకరంగా ఉంటుంది. అంటే చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఈ అల్పపీడనం అయితే పోవడం వల్ల మనకు మాయిస్ట్ విండ్స్ అన్ని బాగా ట్రాప్ అవడం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తున్నాయి. అదేలాగానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో మనకు నార్మల్గా అంటే ఒక 70 to 80 millimeters ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చేసి మనకు ఒక 4-5 డేస్లో మనకు చూసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా తీసుకున్నామంటే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉత్తర భాగాల్లో మాత్రమే మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే బాగా కనిపిస్తాయి. అదేలాగానే మనకు కర్నూలు ప్లస్ మనకు ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాలు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయండి. ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక థమ్స్అప్తో లైక్ చేయండి. అదేలాగానే సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్కి. థ్యాంక్స్ అండి.